ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాకు సంబంధించి వరుస లీకులు రావడం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ లీకులు చేస్తుంది ఎవరో అని తెలియక ఈ సినిమా నిర్మాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ పాటతో పాటు ఓ ఫైట్ సీన్ కూడా లీక్ అవ్వడం జరిగింది. ఇక తాజాగా అయితే రష్మిక బన్నీలపై తెరకెక్కుస్తున్న వల్లి వల్లి అనే సాంగ్కు సంబంధించి కొన్ని సెకండ్ల వీడియోను కూడా లీక్ చేశారు. అవన్నీ నెట్టింట్లో ఎంతో వైరల్గా కూడా మారడం జరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు ఒక ప్రకటన కూడా విడుదల చేసి లీగులు చేసిన వారిని విడిచిపెట్టేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ లీకులు చేసింది ఎవరో వారి కోసం గత 4 రోజుల నుంచి తీవ్ర కసరత్తులు చేస్తోంది పుష్ప సినిమా నిర్మాతలు అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. ఇదిలా ఉంటే తాజాగా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఇలా లీకులు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. సినిమా ఇండస్ట్రీపై చాలామంది ఆధారపడి ఉన్నారని, ఇలా ఎంతో కష్టపడి సినిమాలు తీస్తూ ఉంటే లీకులు చేయడం సరైంది కాదంటూ పలువురు సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఓ సందర్భంలో లీకులు చేస్తున్న వారిపై ఆగ్రహానికి లోనయ్యారు. తన త్రిబుల్ఆర్ సినిమాకు సంబంధించి కూడా కొన్ని లీకులు రావడం అప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు బన్నీ పుష్ప సినిమా నుంచి వరుస లీకులు రావడం ఏమీ బాగులేదని, సినిమాను నమ్ముకొని చాలామంది బతుకుతున్నారని, అలాంటి వారి పొట్ట కొట్టకూడదని, దయచేసి ఇప్పటికైనా అలాంటి పనులు మానేయమని కోరుతూ లీకులు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా లీకులు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.